ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది బ్రో? ఆ బ్రో నాకైతే ఆవరేజ్ అనిపించింది నాకు వచ్చేసి. ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నో నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టోరీని చూస్తా ఉన్నాము, అదే స్టోరీనే తీసుకున్నారు. ఓకే తీసుకున్నారు సరే, ఏమన్నా కొంచెం బెటర్ ఎగ్జిక్యూషన్ చేస్తారా అంటే లేదనమాట. నాకైతే కొన్ని సీన్స్ లో ఐమ్ సారీ టు సే నాకు సీరియల్ లాగా అనిపించింది అనమాట. నాకు వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే అంటే మూవీలో ఓన్లీ ప్లస్ పాయింట్ విజయ్ గారు. సో విజయ్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన డ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ అనమాట. విజయ్ గారి తర్వాత ఏంటంటే ఇంకా ఫ్యామిలీ స్టార్ చాలా బాగుందన్న, చాలా అంటే చాలా నచ్చింది, బాగుంది సినిమా. కానీ ఈ టైంలో నేను చెప్తున్నా నాకు నచ్చింది ఏదంటే టిల్లు టూ స్పేర్, అంతే నేను ఒకటే మాట చెప్తున్నా, నాకైతే అదే బాగా నచ్చింది ఈ సినిమా కన్నా. ఏ వంచలేదన్న, డిసప్పాయింట్ అంతే, ఏం లేదు అంతే, ఏం లేదు డిసప్పాయింట్, నాకైతే అంత అనిపించలేదు అంతే. ఇంక వద్దన్న మనం, ఎందుకు ఆల్రెడీ అయిపోయిందన్న డీజే తిల్లు జొన్న అలగడ్డ పేరు చెప్పండి అన్న. కొండన్న ఏం తీసిన మధ్య అందరు నెగిటివ్ చెప్తాను, ఎందుకు ఏం చెప్తావు అన్న, ఏం చెప్తావు అంతే అయిపోయింది. ఇంకా ఎందుకంటే మనోడికి యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది, యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది, కానీ యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది. లేదన్న లేదు అయిపోయింది అన్న, నేను చెప్తున్నా కదా ఒకటే మాట, అయిపోయింది ఏం లేదు, డీజే టిల్లు అంతే ఒకటే. థ్యాంక్ యూ అన్న.